అమెరికాలోని మేరీల్యాండ్ లో నల్ల జాతీయుల చేతిలో హత్యకు గురైన సాయి చరణ్ కుటుంబాన్ని నల్గొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. సాయి చరణ్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా నల్గొండకు రప్పించేలా చర్యలు తీసుకున్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సాయి చరణ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సాయి చరణ్ తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని అన్నారు. అక్క సాయి చరణ్ యువకుడు విద్య కొరకు అమెరికా వెళ్ళిన సందర్భంలో మేరీల్యాండ్లో నల్లజాతీయుల కాల్పుల్లో చనిపోవడం చాలా బాధాకరం. ఉపాధి కొరకు, విద్యా అవకాశాల కొరకు లక్షలాది మంది అమెరికాలో మన వాళ్ళు, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి దురదృష్ట ఘటన జరగడం చాలా బాధాకరం. ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం ఇలాంటి ఘటనల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఇదే సందర్భంలో సాయి చరణ్ తల్లిదండ్రులను, నర్సమ్మ గారిని పరామర్శించడం జరిగింది. పెగ్వాడి కూడా 2 రోజుల్లో మండే వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా మంత్రి గారు, అదేవిధంగా కేటీఆర్ గారు బాడీ తీసుకొచ్చేదానికి, తర్వాత ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి అన్ని సంపూర్ణ శాసనకారులు అందిస్తున్నారు. నరసింహ గారికి ఒకటే తల్లిదండ్రులకు ఒకటే చెప్పాను, ధైర్యంగా ఉండడమే మన ముందున్న కర్తవ్యం తప్ప ఇవన్నీ మనం అనుకున్నటువంటి